దసరా సినిమా మొత్తంలో రావణాసుర కొంచెం సెట్ అది కొంచెం హైలైట్ అయ్యేలా కనబడుతుంది, ద మెయిన్ సీక్వెన్స్ కూడా అనిపిస్తుంది. సో అక్కడికి వచ్చేసినప్పటికి మీరు అంటే ఇప్పటివరకు చాలా రావణాసుర సినిమాల్లో మేము చూసాం, సో మీరు చూపించాలనుకున్న స్పెషల్ ఏంటి సార్ దసరాలో? ఇప్పుడు దాకా నాకు తెలిసి ఇండియన్ సినిమాలోనే వైఎం కంపేరింగ్ ఇండియన్ సినిమా ఇస్ బికాస్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఇంత పెద్ద సెట్ వేసింది లేదు, రియల్ టైమ్ సెట్ సాంగ్ సెట్స్ అవి ఓకే కానీ 22 ఏకర్స్ ఆఫ్ స్ప్రెడ్లో సెట్ వేసింది లేదు, ఇంక్లూడింగ్ ట్రైన్ కూడా మనం వేయడం జరిగింది ఆ బొగ్గుల ట్రైన్ కానీ దాంట్లోనే. రావణాసుర స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా ఇట్స్ ఎ లిబర్టీ వి టుక్. జనరల్గా రావణాసులు మనం రియల్ టైం బయట దహనం జరిగినప్పుడు కానీ పేపర్తో కానీ వీటితో కానీ చేస్తారు, సో దానికి ఒక పెద్ద షేప్ కానీ ఒక స్ట్రక్చర్ కానీ ఒక ఫీల్ కానీ ఉండదు, కాలిపోయేది కాబట్టి. బట్ సినిమాటిక్ లిబర్టీలో మనం ఒక స్టెప్ ఈవెన్ మనం పేపర్లతో వాటితో ఆ ఫీల్లోనే చేసినా కానీ డైరెక్టర్స్ విజన్ ఏంటంటే డైరెక్టర్కి అక్కడ ఒక 10 తలకాయలకి 10 ఎక్స్ప్రెషన్లు కావాలనేది అతని యొక్క విజన్, దాన్ని మనం అచీవ్ చేయాలి. అది మనం పేపర్లతో వాటిలో చేస్తే ప్రతి ఫేస్కి ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఒక విజన్ కానీ ఇవ్వలేము. సో కొంచెం లిబర్టీ తీసుకుని ఫేస్ గీసామని కూడా నీట్గా కనిపించేలాగా ఆ షేపులు వచ్చేలాగా ఎక్స్ప్రెషన్ బయటపడేలాగా అలాంటి లిబర్టీతో తీసుకుని చేసాం. అండ్ రెండవది నిజంగా మనం బయట అలా ఉంటుందా అంటే అంత హ్యూజ్ స్ట్రక్చర్ కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ 55 ఫీట్ హైట్ స్ట్రక్చర్, సో ఇట్స్ ట్రెమెండస్లీ హ్యూజ్ అండ్ ప్రతి ఫేస్కి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అకార్డింగ్ మన ఎపిక్ స్క్రిప్ట్ పరంగానే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్లాన్ చేసాం. సూపర్ సార్, మీ ప్రతి సినిమాలో ద లార్జెస్ట్ అమౌంట్ సెట్ ఒకటి ప్లాన్ చేస్తారు తప్పకుండా, అది అలా ప్లాన్ అవుతుంది సార్ అది. సో డెఫినెట్లీ, సో రావణాసుర సెట్కి ఎంత ఎంత ఖర్చు చేసి ఉంటారు మీరు ఎస్టిమేటెడ్గా? సి రావణాసుడది అనేది ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ అండి, ఆల్మోస్ట్ నాకు తెలిసి దానికి ఒక 50-60 లాక్స్ పైనే ఖర్చు అయింది ఏదో ఉట్టి ఆ స్టాచ్యూకి. సో మిగతా అంబియన్స్ అవన్నీ ఇంకా డిఫరెంట్ థింగ్స్.